రెండు నిమిషాలు నేను మాట్లాడబోతున్నాను తప్పని పరిస్థితి. మనస్ఫూర్తిగా భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, ఇవాళ డబ్బు ఇచ్చాడు, సక్సెస్ ఇచ్చాడు, కానీ మా అమ్మ మాకు సేవ చేయాలని చెప్పి మేమందరం వచ్చాం. అక్కడ జాయింట్ సెక్రటరీగా గెలిచాను, జనరల్ సెక్రటరీగా గెలిచాను, ప్రెసిడెంట్గా ఉండమంటే మిత్రుడు శివాజీకి నేనే ఉండమన్నా ప్రెసిడెంట్, నువ్వు ఉండు మిత్రమా అని మంచి మనసుతో చెప్పాను. నేను గెలిచాం, మనస్తాపాలు వస్తూ ఉంటే నేను కాదంటం లేదు. రెండో టర్మ్ ఇదంతా తెలుసు కాబట్టి కొత్తగా చెప్పేది ఏంటి, కానీ చెప్పాలి. రెండో టర్మ్ నువ్వు అడిగావు మనస్ఫూర్తిగా, నువ్వు ఉండండి జనరల్ సెక్రటరీగా జనరల్ బాడీలో నేను అనౌన్స్ చేశాను, అబద్ధ వాగ్దానాలు నేను చేయను. కానీ మానసిక క్షోభ గురయ్యం, అది ఎవరి వల్ల నేను చెప్పను. ఇవాళ క్యాంపెయిన్లో మేము ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరిని తప్పుగా అనుకోవద్దండి, ఎవరిని దూషించడానికి అనలేదు. ఆయన అమ్మ ఇచ్చింది నువ్వేం చేశావని కొంతమంది హ్యాండ్ శానిటైజర్లు వాడుతున్నారు వీళ్ళ కూడు తినాలని కొంతమంది, ఇలాంటి భయంకరమైన మెసేజ్లు మాలో ఎప్పుడు చూడలేదు ఇలాంటిది. నాకు ఇదేనా నా అమ్మ మా అనిపించింది నాకు, మా అందరికి కూడా గుండెమే చేసుకుని వెళ్ళిపోయాం. అమ్మని నమ్ముతాను, తల్లిదండ్రులు గౌరవిస్తాం, మా కోసం ఊడిగం చేస్తాం. నేను ఏం మాట్లాడలేదు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాం, ఇవన్నీ కూడా మా మధ్య, కానీ బయటకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. మిత్రమా శివాజీ, నాకు 50 ఓట్లు రావు, నువ్వు జీవితంలో ప్రెసిడెంట్ కావు అన్నావు నువ్వు. ఐ హావ్ టు టెల్ ఇది ఓపెన్గా మాట్లాడింది. ఈ రోజున 70 ఓట్ల మెజారిటీతో నేను గెలిచాను, జీవిత అంతకన్నా మెజారిటీతో గెలిచింది, రాజశేఖర్ గెలిచారు, అందరి ప్యానల్ గెలిచాం, అందరం ఒకటే, మేము శివాజీ కూడా ఒకటే. మిత్రమా ఎప్పుడు నీతో ఉన్నాను నేను, వి లవ్ యూ, వి విల్ ఫర్ గివ్, కలిసి పనిచేద్దాం, రండి. ఎటువంటి వేరే ఆలోచనలు పెట్టుకోకుండా మా దగ్గర వచ్చిన వాళ్ళందరినీ ఆదరిద్దాం. ప్రతి ఒక్క సభ్యుడికి మీకు ఏం కావాలో మేము మేనిఫెస్టో విడుదల చేశాం. పెద్దలు చిరంజీవి గారు మాట ఇచ్చారు, నేను మాట్లాడతాను ప్రభుత్వంతో ఆఫీస్ బిల్డింగ్ కొరకని, ఆయన మాట ఇచ్చారు. ఆయన కృష్ణ గారు, కృష్ణరాజు గారు వేదిక పైన వాళ్ళు కూడా చెప్పారు మేముంటామని. ఇండస్ట్రీ అంతా మనతో ఉంది, ఏ పదవులు ఉన్నా లేపైనా ఇప్పటికి చెప్తున్నాను రండి. ఇది ఎవరిని దూషించడానికి నేను లేదు, నా మనసుని చెప్తున్నాను అని. సారీ నేమన్నా తప్పుగా ఉంటే కలిసి పనిచేద్దాం, మాలో ఒక మార్పుకు రావాలనే చెప్పాం మేము. సిల్వర్ జూబ్లీ ఇయ్యరు, మచ్చలు ఏమన్నా ఉంటే తుడిపేసి ముందుకు పోదామన్నాం. ఇవాళ అదే యజ్ఞంలో మేము ముగ్గురు ఉన్నాం, అందరి ఆదరణ ఉంది. ఎవరైతే ఓడారో గెలిచారో అందరూ మా దగ్గరికి రండి, ఎవరైనా కమిటీలో ఉండొచ్చు, అందరికి ఆహ్వానం ఉంది, కలిసి పనిచేద్దాం. శివాజీ ఐ లవ్ యూ, నీ మీద ఎటువంటి శత్రుత్వం నాకు లేదు, మనమంతా 30 ఏళ్ళు కలిసి పనిచేసాం ఇండస్ట్రీ. లెట్ అస్ బీ హ్యాపీ. ఖచ్చితంగా మాలో మర్చిపోలేనటువంటి టర్మ్ కృష్ణార్జునులు మీరు ఇచ్చిన మాటకు నా చెల్లెమ్మ, మా బావగారు అనలా, బావగారు మేమంతా కలిసి పనిచేసి మేము ఒక మంచి టర్మ్ ఇవ్వడంతో పాటు ఒక మంచి లీడర్షిప్ని అందిస్తా. మీ అందరి ముందు మా అమ్మ సాక్షిగా అని చెప్తున్నాను, ఈ ఒక్క టర్మే నేను అధ్యక్షుడిగా చేస్తాను. నేను మళ్ళీ కోరను, కానీ మంచి లీడర్షిప్ని మీకు ఇచ్చి వెళతాను, మంచి పని చేస్తాం. ఇవాళ నువ్వు ఏం చేశావని అడిగిన దానికే ప్రజలు గెలిపించినటువంటి విజయం ఇది. నేనేం చేశానో ప్రజలకు తెలుసు, అంటే మెంబర్స్కి తెలుసు. కాబట్టి పేరు పేరున చిన్న చిన్న వాళ్ళు, జొన్నలగడ్డ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు కూడా మా కోసం వచ్చి కష్టపడి పనిచేశారు. ఎంతోమంది
నా మేనేజర్లు, మా వాళ్ళు, పర్సనల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా, రెండు జాయింట్ సెక్రటరీలు కలిసాం, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కలిసాం, జనరల్ సెక్రటరీ కలిసాం, ప్రెసిడెంట్ కలిసాం, 6 మంది అనుకుంటా, ఎగ్జిక్యూటివ్ కూడా కలిసాం. ఒక మంచి టర్మ్ని ఎవరు ఏ ప్యానల్ అనేది లాస్ట్ టైం కూడా మీరు తీసేసాం, అందరు కలిసి పెద్ద సురేష్ దా లవ్ యూ. రాజీవ్ కనకాల ట్రెజరర్ గెలిచాడు, నా సోదరుడు, నేనంటే చాలా అభిమానం. శివబాలాజీ, ఈసారి మహిళలకి ప్రాధాన్యత ఇద్దాం అనుకున్నా ఉమెన్స్ ఇయర్ సందర్భంగా ఇది నేను ఇస్తున్న గిఫ్ట్ మహిళలకి, నాకే తన గెలుపు. కాబట్టి మహిళలకి ప్రత్యేకమైన, నేను వెల్ఫేర్ కమిటీ స్థాపించి సక్సెస్ చేసింది మేము. ఇవాళ ఎవరికి పెన్షన్లు ఇవ్వాలన్నా, ఏమి ఇచ్చాలన్నా దానికి నిర్ధారించింది మేము, గర్వంగా చెప్తున్నాను నేను. అదే నా గెలుపుకి, మా గెలుపుకి కారణం. ఈసారి ప్రత్యేకంగా మహిళల కమిటీ ఒకటి పెడుతున్నాం. చెల్లెల జీవితాన్ని దానికి చూడాలి. శివబాలాజీ, యూత్ ఇండస్ట్రీలో కొత్త యూత్ రావాలి, యూత్కి అవకాశాలు రావాలి, యూత్కి కౌన్సిలింగ్ కావాలి. ప్రత్యేకంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మా వీఆర్ డిక్లరింగ్ ఆ యూత్ కమిటీ ఆల్సో దిస్ టైం. వాళ్ళు బాడీని నడిపి వాళ్ళు కొన్ని నిర్ణయాలతో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ మా, అటువంటి ఒక నాయకత్వాన్ని మేము తయారు చేస్తాం. నేను మాట్లాడుతూ ఉండొచ్చు కానీ మీడియా సోదరులు ఒక్కొక్కరికి నమస్కరిస్తూ, ప్రతి మెంబర్, నాకు ఓటైన వాళ్ళు, ఓటేసిన వాళ్ళు అందరికీ కూడా నా శిరసాయించి నమస్కరిస్తూ, నా పక్క నుండి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినటువంటి పవిత్ర గారు,